మెదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రామాయంపేటలో కొండపోచమ్మ కాలువబ్బు నిర్వాసితులకు 1 కోటి 10 లక్షల చెక్కులను 48 మంది రైతులకు అందించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. ఆ తరువాత నిజాంపేట మండలం నార్లాపూర్లో కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, రైతు బంధు పథకం నిర్వహిస్తున్నామని, పంట మద్దతు ధర ఇచ్చి రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నారా అని మంత్రి అన్నారు. 2 రోజుల్లో రైతులకు రుణ మాఫీ చేస్తామని, 25,000 రూపాయల రుణాలు ఒకటే దఫగా చేస్తామని, 1 లక్ష రూపాయల రుణాలు విడతల వారీగా రుణమాఫీ చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, మెదక్ జిల్లా డిసిసిపి డైరెక్టర్ చిట్టి దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, నిజాంపేట జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, ఇందిరా కొండలరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అమరసేనారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇలా మద్దతు ధరించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇలా రైతు కష్టం కావద్దని 24 గంటల కరెంటు ఇస్తుందా ఫ్రీగా దేశంలో? మొత్తం దేశంలో రైతుకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కేవలం మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఎక్కడ కూడా ఫ్రీ కరెంట్ లేదు. ఎవడన్నా ఒకలో ఇద్దరు ఇస్తే కూడా 6 గంటలు 7 గంటలు వచ్చిరాని కరెంటు, కాలిపోయే మోటార్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇలా మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తాము. అంటే ఎన్ని పనులు చేస్తున్నామో రైతు కోసం ఆలోచించండి. కరోనా లాంటి కష్టకాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు పంటలు కొనకుండా చేతులు ఎత్తేసినాయి, కానీ ఊరూరుకు సెంటర్లు పెట్టి రైతుకు అండగా నిలిచింది మాత్రం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఇలా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత బాగా పనిచేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి ముసలి కన్నీరు కారుస్తుంది. ఏదైనా వాళ్ళు కొందరా? వాళ్ళ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో కొంటున్నారా? ఇలా వాళ్ళు మాత్రం కొందరట? ఇంత బాగా చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఇవాళ ఇంకా దాన్ని దీంట్లో ఇలా కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చేస్తూ ఉన్నది ఇవాళ. కానీ వాళ్ళు ఏం చేసినా ఇలా రైతులకు తెలుసు. పక్కపంట కర్ణాటకలో ఏమవుతుందో, ఛత్తీస్గఢ్లో ఏమవుతుందో, మహారాష్ట్రలో ఏమవుతుందో మనకు సంబంధాలు ఉన్నాయా? ఆ రాష్ట్రాల్లో దేశం మొత్తం ఏమవుతుందో మనం పేపర్లలో టీవీల్లో చూస్తలేమా? ఇలా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా రుణమాఫీ చేస్తూ, రైతు బంధు చేస్తూ ఈరోజు కొండపోచమ్మ సాగర్ నుండి భూమి కోల్పోతున్న రైతులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి గౌరవ మంత్రి గారు రావడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ మరి మనకు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు రెండు కాలువల ద్వారా కూడా మన ప్రాంతాన్ని కూడా నీళ్ళివ్వడం కోసము, మరి కాలువల నిమిత్తము కాలువలు తవ్వడానికి కోసం అని చెప్పేసి భూమిని కూడా మరి రైతుల దగ్గరికి తీసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా సహకరించారు. ఎవరైతే రైతులు భూమి కోల్పోతూ మరి వాళ్ళు ఈ కాలువలకు సహకరించి రైతులందరికీ న్యాయం చేస్తున్నారో వారందరికీ కూడా నేను, రైతులందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది చెట్టి దేవేందర్ రెడ్డి గారికి, దేవేందర్ రెడ్డి గారికి, జయంత్ కలెక్టర్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, నార్లాపూర్ సర్పంచ్ గారికి, మరి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, మరి ఇక్కడికి వచ్చేసిన నార్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనకి మరి కాళేశ్వరం మనకు 2 నెలల్లో మరి మనకు వాటర్ రావాల్సి ఉంది కాబట్టి ఈ గ్రామంలో మిగతా గ్రామాల్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా ఈ గ్రామంలో మరి ఈ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మనకి ఈ కాలువల కొరకు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇమీడియట్గా మీరు ల్యాండ్ ఇచ్చిన వెంటనే పని కూడా మొదలు పెడుతున్నారు. 2 నెలల్లోనే ఈ గ్రామంలో మొత్తం కాలువలు తవ్వడం కూడా పూర్తవుతుంది. మొత్తం మనకి మరి 3,881 ఎకరాలు ఈ కాళేశ్వరం కింద మనకు కావాల్సి ఉండింది. అంత దానికి గాను
ఆల్రెడీ ఎక్వైర్ చేసాం 1,196 ఉన్నాం సార్. అదే కాకుండా మా గ్రామంలో చాలా గతంలో నుండి ఎప్పుడు కూడా సీసీ రోడ్లు కాలేదు సార్. మొన్ననే మా కోరిక మేరకు మా శాసనసభ్యురాలు గారు ఈజీఎస్లో 20 లక్షల సీసీ రోడ్లు కూడా ఇచ్చారు సార్. దానికి మేము మెటల్ కలెక్షన్ చేసినాం, శాండ్ కూడా కొంతవరకు కలెక్షన్ చేసి పెట్టినాం, సిమెంట్ లేక ఆపేసినాం సార్. దానిలో భాగంగా మొన్ననే మా ఏఈ గారితో మొత్తం సర్వే చేస్తే సుమారుగా 1,60,00,000 సీసీ రోడ్లు ఈ గ్రామానికి అవసరం ఉన్నాయని చెప్పిండు సార్. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం మా శాసనసభ్యురాలు గారిని, మిమ్మల్ని 1,50,00,000 రూపాయల సీసీ రోడ్లు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మా శాసనసభ్యురాలు గారి ఆధ్వర్యంలో 1,50,00,000 సీసీ రోడ్లు మంజూరు ఇప్పిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం సార్. అలాగే మా గ్రామ సమీపంలో గ్రామానికి ఆనుకున్నటువంటి ప్రైమ్ ల్యాండ్ ఉన్నది సార్. అది 12 ఎకరాల 12 గుంటల ప్రైమ్ ల్యాండ్ ఉన్నది సార్. ఆ ల్యాండ్లో మేము ఇప్పుడు మొన్ననే డంప్ యార్డ్ కూడా స్టార్ట్ చేసినాం సార్. క్రిమిటోరియం కూడా